హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు పడే తిప్పల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పట్టించుకోకుండా కొందరు వాహనదారులు రూల్స్ అతిక్రమించి రోడ్లపై ట్రాఫిక్ జామ్ కారణమవుతున్నారు. అంతేగాక నిబంధనలు ఉల్లంఘించి డ్రైవ్ చేసే వారిని అడ్డుకున్నందుకు ట్రాఫిక్ పోలీసులపై దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే బంజారాహిల్స్లో చోటు చేసుకుంది. వీధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డుపై ఓ మహిళ రెచ్చిపోయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో శనివారం రాత్రి ఓ మహిళ తన జాగ్వార్ కారులో రాంగ్ రూట్లో వెళ్తుండగా హోంగార్డ్ విఘ్నేష్ అడ్డుకున్నాడు. దీంతో కారు దిగి రెచ్చిపోయిన ఆమె అతడిని దుర్భాషలాడుతూ నడి రోడ్డుపై వేరంగం సృష్టించింది. నన్నే ఆపుతావా, చేతకాని వాళ్ళంతా డిపార్ట్మెంట్లోనే ఉంటారంటూ ఇంకా రాయలేని భాషలో బూతులు తిట్టింది. అంతటితో ఆగకుండా హోంగార్డ్ వేసుకున్న జాకెట్ చింపేసింది. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న వాహనదారులు వీడియోలు తీశారు. అయితే తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దుర్భాషలాడినందుకు హోంగార్డ్ విఘ్నేష్ ఆ మహిళపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు నెంబర్ని ఆర్టీఐ వెబ్సైట్లో సెర్చ్ చేయగా గచ్చిబౌలికి చెందిన డాక్టర్ శ్రీలత గుండాల అనే పేరు చూపిస్తోంది. దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. వీళ్ళని పంపించాను.